అయితే వారు ప్రస్తావించను కాబట్టి కొన్ని విషయాలు తమరి ద్వారా అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఎంఐఎం పార్టీకి కొన్ని విషయాలలో పూర్తి వివరణ ఇవ్వదలుచుకున్నాం. జేఎన్ఎన్యూఆర్ఎం ఈడబ్ల్యూఎస్ బాంబే ఏవైతే ఉన్నాయో ఈ హౌసింగ్ స్కీమ్ కింద ఈ ఇండ్లన్నీ కూడా కూలిపోయే శిథిలావస్థలో ఉన్నాయి. ఆల్రెడీ జిహెచ్ఎంసీ దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల హెచ్ఎండిఏ నుంచి 100 కోట్లు ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ కూడా 206 కోట్ల అంచనా వ్యయంతో పునరుద్ధరణ కోసం వివరణాత్మక అంచనాలు రూపొందించింది. త్వరలో పనులు ప్రారంభించుతాం. పాయింట్ నెంబర్ 1, ఓల్డ్ సిటీ కృష్ణా జలాల విషయంలో కూడా వారు ప్రస్తావించారు. రిపేర్స్ చేసినప్పుడు మధ్యలో కొంత అంతరాయం కలిగింది. పూర్తి స్థాయిలో కృష్ణానది జలాలను ఓల్డ్ సిటీలో ఇవ్వడానికి కూడా మేము ముందుకు వచ్చినాము. అదేవిధంగా చాంద్రాయణగుట్ట ఏరియాకు సంబంధించిన సివరేజ్ నెట్వర్క్ విస్తరణ మరియు అభివృద్ధి సేవలు మరియు బలోపేతం చేయడానికి ప్రభుత్వం 301 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. దీనికోసం జీవో నెంబర్ 544 తేదీ 5/8/2023 జారీ చేసింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు టెండర్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ప్రక్రియను త్వరలోనే పూర్తి చేసి 2 సంవత్సరాలలో పనిని పూర్తి చేస్తాం. వేసవిలో నీటి ఎద్దడి గురించి కూడా వారు ప్రస్తావించారు. దానికి అవసరమైన నీటి సరఫరా డిమాండ్లను తీర్చడానికి కావలసిన నీటిని తరలించడానికి అత్యవసరంగా పంపింగ్ ఏర్పాట్లు చేసినాం. అవసరమైన అన్ని రకాల చర్యలు ఏర్పాటు చేస్తాం. రంజాన్ అభి రహే రంజాన్ రంజాన్ కే లియే సబ్ కుచ్ ఇంతజామ్ కర్నే కే లియే జిహెచ్ఎంసీ అండ్ స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ బి శాంక్షన్ కే 5 కరోడ్ రూపే జల్దీ సే జల్దీ ఓ టెండర్ బుల్వాకే ఓ కామ్ కర్వానే కే లియే సర్కార్ పూరా తయారీ కర్ లే రే ఔర్ రంజాన్ కే సమయ పర్ జో భీ పీనే కా పానీ సబ్ సారే జో భీ ఏ హెచ్ఎంఎఫ్ డబ్ల్యూఎస్ఎస్బి ఓ కామ్ మే లగా హువా హై రంజాన్ కే బారే మే ఎలక్షన్ కోడ్ ఆయా తో ఆప్ సచ్ముచ్ బోలే హమే భీ పతా హై హమ్ కోయి రివ్యూ నహీ కర్ సక్తే జైసే యే అసెంబ్లీ ఖతమ్ హోతే సబ్ ఎంఎల్ఏస్ కో బులాకే ఏక్ సపరేట్ మీటింగ్ బుల్వా కే ఆప్ లోగ్ జో భీ ముద్దా ఉఠాయేంగే వో పూరా రిజాల్వ్ కర్నే కే లియే హమారే ఆఫీసరోం కో మై ఆదేశ్ దే దూంగా ఔర్ ఆజ్ జగ్నే కే రాత్ హై జాగ్నే కే రాత్ హై ఆల్రెడీ పోలీస్ కమిషనర్ అండ్ కన్సర్న్ డిపార్ట్మెంట్ కో హమ్ ఆదేశ్ దే చుకే హై రాత్ కో దేర్ రాత్ తక్ పూరా దుకాన్ ఖులా రఖనే కే లియే కిసీ కో కోయి కిసీ కో తక్లీఫ్ నహీ దేనే కే లియే దో దిన్ పెహలే హమారే పేషే మే హమ్ రివ్యూ కియే ఆజ్ రాత్ కో కిసీ కో తక్లీఫ్ నహీ దేనే వాలే ఔర్ ఏక్ బార్ ఆప్ భరోసా కే లియే మై ఆయీ సే హమారే ఆఫీసరోం కో మై ఆదేశ్ దేతా హూం ఖాస్కర్ సిటీ పోలీస్ కమిషనర్ అండ్ జిహెచ్ఎంసీ కమిషనర్ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏయుడీ కో ఆజ్ రాత్ మే కిసీ కో తక్లీఫ్ నై హోనా హై హర్ చీజ్ ఇంతజామ్ కర్నా హై ఔర్ ఇంకా ఈ ఓల్డ్ సిటీకి సంబంధించిన పనులు పురోగతి జరుగుతూనే ఉన్నాయి. ఎస్ఆర్డిపి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ఫండ్స్ కానీ పదే పదే మెట్రోకి సంబంధించి గతంలో 75 కిలోమీటర్లకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మెట్రో పనులకు టెండర్లు పిలిచి ఎల్లంటికి ఇస్తే 69.5 కిలోమీటర్లే పని చేసిండ్రు. 5.5 కిలోమీటర్లు గౌలిగూడ బస్టాండ్ నుంచి ఫలక్నామారకు వేయాల్సిన మెట్రో రైల్ని ఎలాంటి సంస్థ నిర్మించలేదు. దానికి సంబంధించిన ఓ జో పిచ్లే సర్కార్నే మెట్రోకే లియే 75 కిలోమీటర్ టెండర్ బుల్వాయా ఇలాంటి సంస్థకు దేది మగర్ ఓలోక్ 69.5 కిలోమీటర్స్ మెట్రోక పూరేకియే ఔర్ 5.5 కిలోమీటర్ గౌలిగూడ బస్టాండ్ సే లేకర్ ఫలక్నామా తక్ జో మెట్రో ఓల్డ్ సిటీ మే బనానే కథా ఓ నహీ బనాయా ఇసీలియే హమారా సర్కార్ ఆతే ఇస్కే బారే మే మెట్రోకే బారే మే హమ్ పూరీ తరీకా సే హైదరాబాద్ శహర్ కే బారే మే హమ్ రివ్యూ కియా ఇసీలియే ఆజ్ హమ్ లోగ్ యకీన్ సే జిమ్మేదారీ సే మై కహనా చాతా హూం గ్రేటర్ హైదరాబాద్ మే మెట్రో కా బహుత్ జరూరత్ హై గరీబ్ లోగ్ జో ఇస్మే మెట్రో గరీబ్ లోగోం కే లియే బహుత్ జరూరీ హై ఇసీలియే గౌలిగూడా సే లేకర్ ఫలక్నామా ఫలక్నామే సే లేకర్ చంద్రాయన్ గుట్టే తక్ మెట్రో రైల్ డాల్నే కే లియే హమ్ లోగ్ ఆదేశ్ దే చుకే ఔర్ దూసరీ బాత్ రహా నాగోల్ సే లేకర్ ఎల్బీ నగర్ సే లేకర్ ఓవైసీ హాస్పిటల్ ఓవైసీ హాస్పిటల్ సే లేకర్ చంద్రాయన్ గుట్టా సే లేకర్ P7 రోడ్ సే లేకర్ సీదా ఇంటర్నేషనల్ హవాయి జహాజ్ అడ్డా పే హమ్ మెట్రో రైల్ లే జా రే ఔర్ ఎల్బీ నగర్ సే హయత్ నగర్ తక్ హమ్ మెట్రో రైల్ లేకే జా రే ఔర్ కుకట్పల్లి సే ఆగే చందా నగర్ సే లేకర్ BHEL ఔర్ రామచంద్రాపురం తక్ భీ హమ్ మెట్రో ఆగే వహా పర్ భీ హమ్ ఆగే లే జానే కే లియే కోషిష్ కర్ రే ఔర్
हम हाईटेक सिटी से लेकर गच्चीबौली वहाँ पर विप्रो जंक्शन से जो अमेरिका काउंसलेट सेंटर है वहाँ तक भी हम आगे ले जाने के लिए तेलंगाना सरकार ने पूरा अप्रूवल किए। ये पूरा रिप्रेजेंटेशंस गवर्नमेंट ऑफ इंडिया को हम लोग अर्बन डेवलपमेंट मिनिस्टर को हम दे चुके हैं, केंद्र सरकार से हम लोग नेगोशिएट कर रहे हैं क्योंकि ये बजट केंद्र सरकार ने देना है, इसीलिए हम लोग कोशिश कर रहे हैं केंद्र सरकार से कुछ पैसे लेके ये मेट्रो रेल आगे ले जाने के लिए। हैदराबाद शहर का जो पिछले मेट्रो भी हम ही ने बनाया, ये भी मेट्रो आगे हम ही लोग बनाने का है। वहीं नहीं, एयरपोर्ट से कंदकूर में जो इससे पहले सरकार जो फार्मासिटी बोले हम आगे अच्छा डेवलपमेंट वहाँ लाने के लिए, एयरपोर्ट से लेकर कंदकूर जो फार्मासिटी के नाम पे जो जगह लैंड एक्वायर किए वहाँ तक भी हम मेट्रो ले जाने के लिए हमारा कोशिश है हर तरीका से। हैदराबाद शहर में आपको जानकारी है क्योंकि आप 7 बार MLA जीत चुके हैं, यहाँ के जनता यहाँ के लोग आने वाले जाने वाले ये हैदराबाद मेट्रो सिटी को जितना जानते, ये हेरिटेज प्रिसिंक्ट्स कुली कुतुब शाही से लेकर चार मीनार तक कितना अच्छे सुंदर सुंदर बड़े बड़े महल से ये सब सारे देखने के लिए दुनिया कोने कोने से यहाँ पर लोग आ रहे। इसीलिए हम लोग जो मूसी रिवर डेवलपमेंट मूसी रिवर फ्रंट के नाम पे हम लोग आगे डेवलपमेंट करने के लिए एक बड़ा प्रोजेक्ट हम लोग उठाए, उसी सिलसिले में हम लोग सरकार के तरफ से लंदन आए थे, आप भी हमारे साथ में शामिल हुए जो एक्सपर्ट से हमारा मीटिंग हुआ था। इसीलिए गंडीपेट से लेकर उस्मान सागर हिमायत सागर से लेकर नागोल से आगे 55.5 किलोमीटर्स मूसी एरिया मूसी रिवर डेवलपमेंट रिवर फ्रंट डेवलप करने के लिए हमारे सरकार पूरे कोशिश कर रहे हैं। आप लोगों का मदद जरूरी है, आपके मदद हम लेंगे, हैदराबाद शहर को हम इतना सुंदर शहर बनाएंगे, यहाँ दुनिया से आप बेंगलुरु से दिल्ली से मुंबई से और किसी शहर से हम लोग कॉम्पिटिट नहीं करना चाह रहे, पूरी दुनिया में हमारे हैदराबाद शहर को इतना सुंदर शहर बनाना चाह रहे हैं। हमारे वक्त में जो आउटर रिंग रोड हम ही ने बनाए, इंटरनेशनल एयरपोर्ट हम ही ने बनाए, मेट्रो रेल हम ही ने बनाए, कृष्णा से पीने का पानी हैदराबाद शहर काप और पी जनार्दन रेड्डी इसी असेंबली में चिल्ला के हैदराबाद शहर का हैदराबाद लोगों के लिए जो पीने का पानी तकलीफ आप आवाज़ उठाए तो कांग्रेस पार्टी ने कृष्णा से पानी लाए और गोदावरी से भी हैदराबाद शहर पीने का पानी हम ही लोग लाए, आगे भी हमारे जिम्मेदारी है। मैं यकीन से मेरे सरकार के तरफ से मैं भरोसा दिलाना चाहता हूँ पूरे तेलंगाना जनता को 4 करोड़ लोगों को हैदराबाद शहर को अगले लेवल पे हम लोग लेके जाने वाले हैं। इसीलिए जो हैदराबाद में अप टू आउटर रिंग रोड के इनसाइड जो शहर है अर्बन तेलंगाना, आउटर रिंग रोड से लेकर जो नया रीजनल रिंग रोड बनाने के लिए जो तैयारी हो रहे वो सेमी अर्बन तेलंगाना, और रीजनल रिंग रोड से लेकर तेलंगाना बॉर्डर तक रूरल तेलंगाना 2050 मास्टर प्लान हम लोग बनाने के लिए कोशिश कर रहे हैं। अकबर साहब, हम लोग आगे तेलंगाना के लिए बड़ा नक्शा लेकर आने वाले हैं। ये हैदराबाद ये तेलंगाना को दुनिया से में सबसे बड़ा सुंदर प्रदेश बनाने के लिए हमारा कोशिश जारी रहेंगे। आपका मदद हमेशा, जितने हम जो भी अच्छा किए आप तारीफ किए उसके लिए मैं शुक्रिया अदा करना चाहता हूँ। आगे भी आपके पार्टी से चुनाव हो गए, राजनीति चुनाव के समय पर आप कुछ भी बोलो, राजनीति हम सरकार बनाने के बाद सरकार चलाने के लिए इस प्रदेश को आगे तरक्की करवाने के लिए हम लोग कोशिश जारी रहेंगे, आपके साथ जरूर लेता हूँ। आप जो बात मुद्दे उठाए सब सारे मेरे कन रिकॉर्ड, और कुछ भी जो भी अगर बचा हुआ है मैं अलग मीटिंग बुलाऊंगा, आपसे अलग मीटिंग ले लूंगा, भारतीय जनता पार्टी का MLA भी मैं अलग बुलाऊंगा, और TRS का भी KCR साहब को यहाँ के इधर से मैं उनके लिए मैं इनवाइट कर रहा हूँ। चंद्रशेखर राव जी भी एज ए लर्नर्ड सीनियर एक्सपीरियंसड मेंबर ऑफ दिस हाउस, जो भी उन्होंने भी आके आगे तेलंगाना के लिए जो उनका सुझाव है हम लोग ले लेंगे, उनके लिए भी हम लोग वेलकम कर रहे हैं। और अकबर साहब, हम लोग ये तय किए
with speaker permission और बहुत सारे छोटे छोटे जिले में बड़े बड़े कलेक्टर ऑफिस बनाए हमारे वेंकट रेड्डी सब चिट्ठी भेज रहे। इतना बड़ा शहर कम से कम करोड़ के ज़्यादा लोग हैं, कलेक्टर ऑफिस नहीं है हैदराबाद शहर के लिए, हैदराबाद डिस्ट्रिक्ट के लिए। हैदराबाद कलेक्टर ऑफिस के जितने भी डिपार्टमेंट्स में एक एक कोने पे एक एक है, किसी को बुलाना है तो दूसरे दिन आएंगे वो। आज शुरू हो गए तो ट्रैफिक जाम में वो चलते चलते आए तक पूरा दिन खत्म हो जा रहा है। इसीलिए हमारा वेंकट रेड्डी साहब ये बोल रहे हैं हैदराबाद कलेक्टर ऑफिस अच्छा मल्टीपर्पस न्यू कलेक्टर ऑफिस बनाने के लिए वो रिक्वेस्ट किया, उनके ऑफिसर रिक्वेस्ट किए, हम अकबर साहब हम हैदराबाद शहर के लिए अच्छा शानदार कलेक्टर ऑफिस बनाने के लिए भी इस मौके पे आप लोगों को मैं भरोसा दे रहा हूँ। इसीलिए हम कोई छुपा के कुछ काम करने के लिए हम नहीं सोच रहे, हम सबके सामने यहीं पर चर्चा करेंगे जो तेलंगाना के लिए अच्छा है, जो हम सोच सकते, हमारे सोच से भी अगर आगे आपका सोच कुछ रहा तो हम बेशक से आपका मदद लेंगे। इसमें तो कुछ आगे पीछे होने का कुछ नहीं है। इसीलिए मैं अकबर साहब को मैं एक ही यकीन दिलाना चाहता हूँ, हमारे तरफ से हर चीज़ हम आपके मदद लेके ये तेलंगाना तरक्की के लिए हम लोग करने वाले हैं।